బీటల్ జ్యూస్ బీటల్ జ్యూస్. సో ఈ మూవీ అనేది రివ్యూ చూద్దాం గైస్. యాక్చువల్లీ ఈ మూవీ అనేది మీకు 1998లో అయితే మీకు ఫస్ట్ మూవీ అయితే రిలీజ్ అయింది గైస్. కాకపోతే వీళ్ళు ఆ మూవీ అనేది మీకు ఇందులో ఏమీ రీకప్ అయితే చేయలేదు. సో ఆ మూవీ చూడని వాళ్ళకైతే ఇది కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు, ఎందుకంటే మీకు స్టోరీ అనేది అర్థం కాదు. ఒకవేళ ఎంజాయ్ చేయొచ్చు, కాకపోతే మీకు కనెక్షన్ కావాలి అంటే ఆ మూవీ చూస్తేనే మీకు ఇది అర్థమవుద్ది అంటే 100% మీరు అలానే చేయాలి. కాకపోతే ఇది మనకి తెలుగులో అయితే అవైలబుల్ లేదు, మీరు ఇంగ్లీష్లో చూడాలనుకుంటే ఈ రెండు మూవీస్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజే కిషోర్లో అయితే ఉంటాయి, జాయిన్ అవ్వండి గైస్. ఇంకా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోతే మీకు ఊహించని కుటుంబ విషాదం అయితే అంటే ఈ యొక్క బీటల్ జ్యూస్ యొక్క ఫ్యామిలీలో అయితే జరుగుతుంది. సో ఈ మూవీలో మనకి అంటే 1988లో రిలీజ్ అయిన మూవీ ఉంది కదా, ఆ మూవీలో క్లైమాక్స్లో ఏదైతే ఒక శాడ్ అయితే జరుగుతుందో దానికి కంటిన్యూషన్ ఈ మూవీ అయితే మనకి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విషాదం తర్వాత డిజ్ అనే కుటుంబంలో మనకి 3 జనరేషన్స్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ వింటర్ రివర్కి అయితే తిరిగి వస్తారు. సో వచ్చిన తర్వాత ఇప్పటికీ బీటల్ జ్యూయిస్చే వెంటాడుతున్న లిడియా, అంటే ఈ లిడియా క్యారెక్టరు మనకి 1988లో మూవీలో తను ఉంటుంది మెయిన్ లీడ్గా. సో తన జీవితం అయితే చాలా తలక్రిందులు అవుతుంది అప్పటి సిచ్యువేషన్స్ బట్టి. సో ఆమెని ఇప్పుడు మనకి మిడిల్ ఏజ్ పర్సన్గా అయితే చూపిస్తారు, ఎందుకంటే చాలా ఇయర్స్ అయితే అంటే గడిచాయి కాబట్టి. సో ఆమె ఏం చేస్తుందంటే ఎవరైతే తన కూతురు ఆస్ట్రిడ్ అండ్ ఆల్సో వీళ్ళందరూ కలుస్తారు, 3 జనరేషన్స్ ఉన్న పీపుల్స్ అయితే వీళ్ళందరూ కలుస్తారు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్ అంటే వాళ్ళ పర్సన్ అనేది చనిపోవడం వల్ల వీళ్ళందరూ అక్కడ మీట్ అయ్యి అంత్యక్రియల కోసం అయితే ఉంటారు. సో ఈ టైంలో వీళ్ళు ఆ హౌస్ ఉంటుంది కదా, వీళ్ళకి ఒక హౌస్ అయితే ఉంటుంది, ఆ హౌస్కి అయితే తిరిగి వీళ్ళందరూ వస్తారు. వచ్చిన టైంలో తన కూతురైన ఆస్ట్రిడ్ అండ్ ఆల్సో అదే ఇంట్లో మనకి అటక పైన అంటే స్లాబ్ పైన మనకి ఒక సో నమూనా అయితే ఉంటుంది. ఆ నమూనా ఏంటి అనేది మీకు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఆ నమూనా అయితే వీళ్ళకి దొరుకుతుంది. దొరికిన తర్వాత అక్కడ ఒక మరణానికి అంటే మన ఏదైతే మనకి మన స్ట్రేంజర్ థింగ్స్ చూసాం కదా, మనకి ఏ అప్సైడ్ డౌన్ అని చెప్పి అలా ఒక పోర్టల్ అయితే ఉంటుంది. అదేంటంటే మరణాంతర జీవితానికి పోర్టల్ అని అంటారు దాన్ని. సో ఈ పోర్టల్ వాళ్ళు అనుకోకుండా తెరిచేస్తారు. సో తెరిచిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఈ బీటల్ జ్యూస్ అనేది వచ్చిందా లేకపోతే వాళ్ళని ఎలా ఎదుర్కొంది, కైండ్ ఆఫ్ అన్నీ మీకు చాలా హర్రర్గా అండ్ ఆల్సో కామెడీగా మీకు చూపిస్తారు. ఓవరాల్గా గాయస్ ఈ మూవీ అనేది మీకు చాలా ఫన్ అయితే ఉంటుంది. మెయిన్గా లాజిక్ క్లాసించకుండా జస్ట్ ఒక ఫన్ మూవీ లాగా మీరైతే దీన్ని చూడొచ్చు. అండ్ ఆల్సో గాయస్ ఇప్పటికే ఈ మూవీ అనేది మీకు చాలామంది అయితే క్రిటిక్స్ కూడా మీకైతే ఎంజాయ్ చేస్తున్నామని చెప్పి చెప్పారు. మీకు చాలా బాగుంటుంది మూవీ, కాకపోతే మన బ్యాడ్ ఏంటంటే తెలుగులో అయితే డబ్ చేయలేదు. మేబీ ఓటీటీకి అయితే తెలుగులో రావచ్చని నేను అనుకుంటున్నాను, వస్తే మనకి అందరికీ అయితే సో చాలా మంచిది. ఒకవేళ మీరు ఇది తెలుగులో చూడాలి అనుకుంటే మీరు ఓటీటీ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే, మరి ఇంక వేరే ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో చూస్తామనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజే కిషోర్లోకి అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీలో మన వెడ్నెస్డేకి హీరోయిన్ ఉంది కదా, సో వెడ్నెస్డే క్యారెక్టర్ చేసిన జన్న, సో తను అయితే చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అబ్సల్యూట్లీ మీ అందరికీ తెలిసిందే తన యొక్క పర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఆల్సో ఎవరైతే బీటల్ జ్యూస్గా నటించాడో అతను ఆల్రెడీ చాలా మంచి పేరున్న యాక్టర్. సో అతను అండ్ ఆల్సో మీకు లిడియా క్యారెక్టర్ ఎవ్రీథింగ్ మీకు ఈ మూవీలో చాలా చాలా మంచి క్యాస్టింగ్ మనకైతే సో చేశారు. కాకపోతే ఇక్కడ మీకున్నది ఏంటంటే 1988 మూవీ చూడకుండా ఈ మూవీ చూసిన వాళ్ళకైతే మీకు అంతగా క్యారెక్టర్స్ అర్థం కావు. ఒకవేళ 1988 మూవీ చూసిన వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా మీకైతే అర్థమవుతుంది. అలా అని ఈ అంటే మీకు 1988 మూవీ చూడని వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేయలేరు అనుకుంటే అలా ఏం లేదు, ఎంజాయ్ చేస్తారు. కాకపోతే మీకు అది చూస్తే కొంచెం క్యారెక్టర్స్ ఐడియా వస్తుంది, ఎందుకంటే ఈ మూవీ అనేది మెయిన్గా లిడియా అనే క్యారెక్టరు. సో తన గురించి అండ్ బీటల్ జ్యూస్కి తనకి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ని బాగా చూపిస్తారు. సో ఆ క్యారెక్టర్ మీకు అర్థం కావాలంటే మీరు అలా చూసుకోండి, లేదు అనుకుంటే మీరు సింపుల్గా ఈ మూవీ అనేది డైరెక్ట్గా చూడొచ్చు. సో గైస్ ఇది ఓవరాల్గా మీరు ఒక కామెడీ అంటే మీకు ఒక కామెడీ హారర్ కానీ లేకపోతే ఫ్యాంటసీ మూవీస్ చూడాలనుకుంటే మీకు బీటల్ జ్యూస్ బెస్ట్ మీకు ఆప్షన్ గైస్ ప్రజెంట్లో. సో ఇందులో సీజీఐ వర్క్ అనేది మీకు చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే ఈ మూవీ అనేది చాలా బాగుంది అండ్ ఆల్సో మీకు చాలా మంచి హిట్ అయితే అయ్యింది గైస్. ఇది ఈ వీడియో గైస్. సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్.